ఆఫీస్కా వస్తానులేరా? అయినా మీకంటూ సిస్టమ్ సృష్టించి వదిలేసిన తర్వాత అస్తమానం సృష్టికర్తను డిస్టర్బ్ చేయకూడదురా, ఆటోమేటిక్గా ఫాలో అయిపోవాలి. అయినా రాజ్యాన్ని సామంతరాజులకు అప్పచెప్పేసిన తర్వాత చక్రవర్తి అత్మానం దూరి వాళ్ళు ఎలా పరిపాలిస్తారో చెక్ చేసుకుంటాడు ఏంటి, కప్పం ఒకటి వసూలు చేసుకుంటాడు అంతే. అలాగేనమాట, మీ పద్ధతి మీరు ఫాలో అయిపోండి, నాకు పంపాల్సింది పంపేయండి. తమ్నేల గురించి తిడుతున్నారా? ఇంకా తమ్నేల గురించి ఎవడో తిడతాడనే ఫ్లోలోనే ఉన్నావు నువ్వు. అట్లాంటివన్నీ వదిలేయాలి. తప్పేముందిరా, జనాలకి రాజకీయాలతో పాటు రాసలీలలు కూడా కావాలి, అవే చూపించున్నావు, తప్పేముంది? అలా కవర్ చేయాలన్నమాట. అది టీఆర్పీ కోసం తప్పదురా, ఎంతకైనా దిగజారాలి, దిగజారుతారు కూడా. అడుగడుగును అడ్డుపడుతున్నాడా? అడ్డుపడితే ఉపయోగించండి మన 1980s నుంచి వచ్చిన పచ్చ ఫార్ములానే. పచ్చ ఫార్ములా ఏంటా, నీకు ఒక అది చెప్పాలరా. సింహం ఎప్పుడు ఆటాడుతుంది? దానికి ఆకలేసినప్పుడు, లేదా ఎవడైనా దాని మీద దాడి చేసినప్పుడు. ఆటాడింది మొత్తం తినేది రోయ్, దానికి ఎంత కావాలని తిని మిగిలింది వదిలేస్తుంది. మిగిలిన జంతువులన్నీ వచ్చి అందులో భాగస్వామ్యం చేసుకుంటాయి, కానీ మనం ఎవరికి భయపడతాం? ఆ రొమ్ము రిలుచుకు తిరుగుతున్న సింహానికి. ఆ సింహానికి భయమేరా పెట్టుబడి, కానీ దాన్ని ఆటాడాలనుకున్న ఏటగాడు కూడా ఆ భయాన్ని దాన్ని బలహీనతగా చేసి దాన్ని ఆటాడతాడు. ఏముందిరా, ఊళ్ళో 4 మేకలు కోసి పడదొబ్బి ఆ సింహమే చంపిందని చెప్పాడనుకో, ఎర్రి జనాలు నమ్మేసి వాళ్ళ పిల్లల జోలికి ఎక్కడొస్తుందని చెప్పి ఏటగాడికి సపోర్ట్ చేసి మరి దాన్ని ఏటాడి చంపేస్తారా? పవర్ ఆఫ్ ప్రచారం, అనాదిగా మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ప్రచారం రా ఇది. మనకు ఎదురొచ్చిన నాయకుల్ని, మనల్ని ప్రశ్నించిన నాయకుల్ని ఈ పచ్చ ప్రచారం అనేది ఆయుధంతో ఎప్పటి నుంచో చంపేస్తాం రా జనాల్లో. వీడికి అది అప్లై చేయండి.